మూడోసారి మోదీ. 2024 ఎన్నికల్లో ఇక ఆశ్చర్యాలేమీ ఉండబోవు. ఆయన ఆధ్వర్యంలోనే మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీనికి పెద్దగా సర్వేలు చేసుకోవాల్సిన అవసరం లేవు. ఇవాల్టి పరిస్థితి మాత్రం అదే. అన్నం ఉడికిందా లేదా అన్నది ఒక్క మెతుకు పట్టి చూస్తే తెలిసిపోతుంది. దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ కలిసి కనీసం ఒక్క రాష్ట్రపతి అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోయాయంటే వాళ్ల మధ్య ఉన్న ఐక్యత ఏపాటిదో, అది ఎంతున్నదో ఇట్టే అర్థమైపోతుంది. నెల రోజులుగా కసరత్తు చేసుకున్న కవాతు మాత్రం కుదరలేదు అక్కడ. మమతా బెనర్జీ ముందుండి నడిపిస్తానంటే పక్కన నిలబడేవాళ్లే లేరు. శరద్ పవార్ పారిపోయారు. గాంధీ మనవడు చివరికి చేతులెత్తేశారు. ఓడిపోవడానికి మేమే దొరికామా అంటూ ఒకరు, ఇంకా రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలనుకుంటున్నామని మరొకరు వివరణలు ఇచ్చుకుని పక్కకు తప్పుకున్న వైనాలన్నీ విపక్ష వైఫల్యాల్ని ఎత్తిచూపుతున్నాయి. ఇంతకీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఆ బీజేపీ ఎవరిని నిలబెడుతుందో ఇంకా సస్పెన్సే. పోనీ ఉపరాష్ట్రపతిని ప్రమోట్ చేసి ఆ పదవిస్తారా అంటే అనుమానమే. వెంకయ్యనాయుడిని యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పించి ఉపరాష్ట్ర పదవినిచ్చి రాజకీయం చేసింది మోదీయే కదా. సరే, ఆయన ఆ పదవిలో హుందాగానే ఒదిగిపోయారు. ఇప్పుడు ఆ పదవి నుంచి కూడా రిటైర్ కాబోతున్నారు. గతంలో కొంతమంది ఉపరాష్ట్రపతులు రాష్ట్రపతులుగా పదోన్నతులు పొందిన వాళ్లున్నారు. మరి అటువంటి అవకాశం వెంకయ్య వారికి ఇస్తారా అంటే అక్కడ అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. దుర్బిణీలు వేసుకుని వెతికిన ఒక్కరంటే ఒక్క రాష్ట్రపతి అభ్యర్థిని కూడా దొరకపుచ్చుకోలేని చావలేని ప్రతిపక్షానికి మేడం మమత నాయకత్వం పనికిరాదని పూర్తిగా రుజువైపోయింది. వీలైతే రేపటి రోజున ప్రతిపక్షానికి తానే నాయకత్వం వహించి ప్రధాని పీఠం ఎక్కాలన్న ఆలోచన ఆమెకు లేకపోలేదు. ఆశలుంటాయి. అందులో తప్పప్పుల కంటే ఆమె ఆలోచనలు ఎలా సాగుతున్నాయనేది చెప్పడమే ఇక్కడ అవసరం. మరోపక్క భారతీయ రాష్ట్ర సమితి పేరుతో కేసీఆర్ చేస్తున్న విన్యాసాలని కూడా ఇక్కడే ప్రస్తావించుకుని తీరాలి. ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసుకునే ఒకే ఒక్క అవకాశాన్ని ఆయన కావాలనే దూరం చేసుకుని ఒక పక్కగా నిలబడిపోయారు. బీజేపీని దూరం పెట్టి కాంగ్రెస్కు దూరం జరిగి తాను పెట్టాలనుకుంటున్న ఒక ఫ్రంట్ కోసం మద్దతుగా ఎవరొస్తారో తెలీదు. అసలైన ధీమాలు అర్థం కావు. ఈ ఇద్దరు లీడర్లు ప్రశాంత్ కిషోర్ అనబడే వ్యూహకర్తను పక్కన పెట్టుకుని ఈసారి ఆడుతున్న గేమ్స్ వర్కౌట్ అవుతాయన్న గ్యారంటీ మాత్రం లేదు. వాలకాలు చూస్తుంటే మళ్లీ మోదీకే అధికారపు తాళం చెవుల్ని బంగారు పళ్ళెంలో పెట్టి మరీ అప్పచెప్పడానికి రెడీ అవుతున్నట్లు కనిపిస్తుంది. పవర్ కీస్ ఇన్ గోల్డెన్ ప్లేట్. ఉట్టికెగరలేనమ్మా, ఆకాశానికి ఎగురుతుందా? జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.